ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం. డాక్టర్ పల్లవి, డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో అత్యాధునిక పిఆర్పి చికిత్స. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, వై జంక్షన్, కూకట్పల్లి. అయ్యా స్పీకర్ గారు, మినిట్ టు మినిట్ వీడియో మీ దగ్గర ఉంది, ఏయండి. మా వాళ్ళు ఎవరైనా సరే మీ మీద దాడి చేస్తే శాసనసభలో ఉరి తీయండి. నేను దానికి అంగీకరిస్తాను. మీరొచ్చి ఒక దళిత శాసనసభ్యుడి మీద మొదటి నుంచి ఒక ప్లాన్ ప్రకారం ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయాం, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు, దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేసినా సరిపోదని శాసనసభలో మా మీద దాడి చేయడానికి ఒక పథకం ప్రకారం వచ్చారు. రావడమే కాదు, చాలా దారుణంగా స్వామి గారిని అయితే ఒక ఇద్దరు ముగ్గురు దళిత శాసనసభ్యులు వచ్చి దారుణంగా పొడిచారు. 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బుచ్చయ్య సావిత్రి గారు 6 సార్లు శాసనసభకు వచ్చారు. మాజీ మంత్రి, సీనియర్ వ్యక్తి, ఆయన మీద కూడా వెల్లంపల్లి వచ్చి దాడి చేశారు. మిగతా మా శాసనసభ్యుల మీద కూడా అందరూ వచ్చి దాడి చేస్తుంటే అందరూ చూస్తున్నారు తప్ప ఏ ఒక్కరూ దాన్ని నిరోధించే పద్ధతి లేకుండా చేశారు. మేమే తగ్గి వెనక్కి తీసుకున్నాం. అయ్యా స్పీకర్ గారు, మీ దమక్షంలో మా శాసనసభ్యుల మీద దాడి చేసి మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా సభాపతి మీద మేము దాడి చేశామని తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ప్రతి సెకండ్ వీడియో ఉంది. స్పీకర్ మీద ఆయనకు ముట్టినా సరే, ఆయన మీద దాడి చేసినా సరే, మా ఎమ్మెల్యేని మీరు ఏం చేసినా సరే దానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మీ సమక్షంలో మీరు కళ్ళతో చూశారు, డైరెక్ట్ గా పోడియం మీదకి వచ్చి మా శాసనసభ్యుల మీద దాడి చేస్తే ఇంత దారుణంగా మీరు స్పీకర్ గా ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇటువంటి దారుణం జరగడం శాసనసభకి, ఈ రాష్ట్రానికి చీకటి రోజు. ఎప్పటికైనా సరే స్పీకర్ గారు సుమోటివ్ గా మీకు అధికారం ఉంది, ఎవరైతే శాసనసభ్యులు మా మీద దాడి చేశారో మీరు రెండు కళ్ళుతో చూశారు, వెంటనే కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. దళిత శాసనసభ్యుడు బాల వీరాంజనాయ స్వామి మీద, సుధాకర్ బాబు గారు, ఎలిజా గారు, ఇంకొక ఇద్దరు ముగ్గురు దళిత శాసనసభ్యులు, ఈరోజు బుచ్చి చౌదరి గారు కిందే ఉన్నారు, మా ప్లేస్ లో మేముంటే ఈరోజు ఎల్లంపల్లి గారు డైరెక్ట్ గా బుచ్చి చౌదరి మీదకి వచ్చి ఈ రకంగా తోస్తే మా శాసనసభ్యులు అడ్డుకున్నారు. ఇది వీడియోస్ ఉన్నాయి, స్పీకరే సాక్ష్యం. మళ్ళీ బయటకు వచ్చి సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా మేము స్పీకర్ మీద దాడి చేశామని సమాజానికి తప్పుడు ప్రచారం ఇస్తున్నారు.